మయోసైటిస్ అంటే కండరాల్లో వచ్చే వాపుని మయోసైటిస్ అంటారు. ఇది ఒక డిఫరెంట్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇది మూడు రకాలు, నార్మల్ మయోసైటిస్, డెర్మ మయోసైటిస్, అదే ఇంక్లూజన్గా ఇంక్లూజన్ మయోసైటిస్ అంటుంటాం. నార్మల్ మయోసైటిస్ అంటే కండరాల నొప్పి రావడం ఇటువంటివి ఉంటాయంటే. వేరే అయితే డెర్మ మయోసైటిస్ అంటే ఏంటంటే వాళ్ళకి చర్మం మీద ర్యాషెస్ కూడా ఉంటుంటాయి. ఇంక్లూజన్ మయోసైటిస్ అంటే ఇది సాధారణంగా వేరే వ్యాధులు ఉన్నవాళ్ళు, అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, యాంకిలోజింగ్ స్పాండైలైసిస్ కానీ, ఇటువంటి ఉన్న వాటిలో కూడా వీళ్ళు రావడం ఆస్కారం ఉంటుంది. తొలినాళ్ళలో ఈ వ్యాధిని గుర్తించడం చాలామంది కష్టం. ఈవెన్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ కూడా మిస్ అవుతుంటారు. ఎవరైనా పేషెంట్ వచ్చి, డాక్టర్ గారు నా కండరాలు నొప్పి ఉంటున్నాయి, ఒక 5 నిమిషాలతో పనిచేస్తే అలసిపోతున్నాను అంటే, సాధారణంగా ఏంటంటే క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అని చెప్పేసి లేదా ఫైబ్రోమైల్జియా అని చెప్పేసి దానికి డయాగ్నోస్ పెట్టి టెంపరీగా ఒక పెయిన్ కిల్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ పేషెంట్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు, డాక్టర్ గారు రాను రాను నా పరిస్థితి వర్షం అవుతుంది, కండరాల నొప్పి, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పి వస్తుంది, చేతులు ఎత్తలేకపోతున్నాను, వేళ్ళు ఆడించలేకపోతున్నాను, అదేవిధంగా హిప్ జాయింట్ కదిలించలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటే లేగలేకపోతున్నాను, ఒక్కొక్కసారి నేను పడిపోతున్నాను, పడిపోతే కూడా మళ్ళీ పడిపోయే స్థానం, సాధారణంగా ఎవరైనా పడిపోతే ఏంటంటే ఏ ఎముక ఇరగపోతే లేచిపోతారు, కానీ వీళ్ళు పడిపోయిన స్థానంలో అలాగే ఉండిపోతారు, మళ్ళీ లేగలేకపోతుంటారు, ఇలా అవుతుంది. అంతేకాకుండా నేను బరువు తగ్గుతున్నాను, ఇంట్రెస్ట్ ఒక కొంచెం ఒక విధమైన ఆత్మన్యూన్యత దానికి గురవుతున్నాను, అదే డిప్రెషన్ అంటుంటాం, లేదా ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది, లేదా ఒక్కొక్కసారి మాట్లాడలేకపోతున్నా అని చెప్తుంటారు. ఇటువంటి కంప్లైంట్స్ ఎవరైతే చెప్తారో అప్పుడు మనం తప్పనిసరిగా వీళ్ళకి మయోసైటిస్ ఉంది అని చెప్పి సస్పెక్ట్ చేయాలి. ఇది సాధారణంగా స్త్రీలలో ఎక్కువ వస్తుంది, 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగని చెప్పి చిన్నపిల్లల్లో రాకూడదని లేదు, అదేవిధంగా వయసు ఉన్నవాళ్ళు కూడా రాగడం లేదు. ఇది ఎంత తొందరగా డయాగ్నోస్ చేస్తే ఈ వ్యాధిని అంత తొందరగా మనం ట్రీట్ చేయొచ్చు. కొంతమందికి కంట్రోల్ చేయొచ్చు, కొంతమందికి ట్రీట్ చేయొచ్చు, కొంతమందికి కంట్రోల్ చేయలేం. కంట్రోల్ చెయ్యలేని శాతం చాలా చాలా తక్కువ. కానీ చాలామంది ఇవాళ చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఏంటి మన సమంత గారికి వచ్చిందంటే ఏంటి ఇదన్నా లైఫ్ థ్రెట్ అని. 98% ఇది లైఫ్ థ్రెట్ వ్యాధి అయితే కాదు. ఎక్కడో వ్యాధిని డయాగ్నోస్ చేయలేకో, లేకపోతే సరైన మందులు తీసుకోకపోతే వేరే వేరే కాంప్లికేషన్ అంటే ఏంటి, వీళ్ళు ఆహారం తీసుకోలేరని చెప్పాను, దానివల్ల ఇమ్యూనిటీ దెబ్బతిని లేదా వేరే వేరే ఇన్ఫెక్షన్ బారిపడిపోవచ్చు, లేదా మాల్ న్యూట్రిషన్ గురైపోవచ్చు, లేదా ఈ పడిపోయినప్పుడు ఏ తలకో దెబ్బ తగిలి చనిపోయే కారణాలు ఎక్కువ ఉంటాయి మయోసైటిస్ పర్సే చనిపోవడం కంటే. సో అడగడంతో చెప్పాను. సో అయితే తర్వాత మనకి ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇది వ్యాధిని ఎప్పుడైతే డాక్టర్ సస్పెక్ట్ చేశారో దీనికి సింపుల్గా 3 టెస్టులు ఉంటాయి. మామూలుగా ఎవరైనా కండరాల నొప్పి వస్తుంది, నీరసం ఉందనగానే మేము డయాబెటీస్, థైరాయిడ్, విటమిన్ D, విటమిన్ B12 ఇటువంటివి చేస్తూ ఉంటాము. మరీ ఇంకా నొప్పులు ఉన్నాయంటే BMD అని చెప్పేసి మన బోన్కి డెక్సా స్కాన్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ నార్మల్గా ఉండి పేషెంట్ ఇంకా కంప్లైంట్ చేస్తూ ఉంటే మనం మయోసైటిస్ సస్పెక్ట్ చేయాలి. సింపుల్ టెస్ట్ ఏంటంటే వ్యాధి వచ్చిన తొలినాళ్ళలో ఈ CPK రైజ్ అయి ఉంటుంది, లేదా ఏ భాగం అయితే నొప్పిని కంప్లైంట్ చేస్తున్నారో పేషెంటు, అతడు లేదా ఆమె, వారికి ఆ భాగంలో MRI టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ కండరం మీద కొంత ఉబ్బు కనిపిస్తుంది, దాన్నే హైపర్ ఇంటెన్సిటీ సిగ్నల్స్ అంటుంటాం అన్నమాట. దాన్ని బట్టి రేడియాలజిస్ట్ డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్ డయాగ్నోసిస్ కావాలంటే ఏంటి, ఏ ఏరియాలో నొప్పిని కంప్లైంట్ చేస్తున్నారో ఆ ఏరియాకి మనం ఒక బయాప్సీ చేయాలి. బయాప్సీ అంటే ఏంటంటే ఆ కోత పెట్టి ఏ కండరం అయితే ఎఫెక్ట్ అని సస్పెక్ట్ చేస్తున్నామో ఆ కండరాన్ని తీసుకుని మన ప్యాథాలజిస్ట్ పంపిస్తే వాళ్ళు డయాగ్నోస్ చేసి దానిలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం అది మయోసైటిస్సా కాదా అని చెప్పి మనకు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ 3 పార్ట్లుగా ఉంటుంది. 1, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్ మానేసేయాలి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటివి మానేసేయాలి, ఫిజికల్ థెరపీ బాగా చేయాలి. ఇది ఏంటంటే మాట్లాడడం. సపోజ్ ఒక మతపరమైన గ్రంథం లేకపోతే ఏదో ఖురానో బైబిల్లో ఏదో ఉంటుంది, చాంటింగ్, మా వేద మంత్రాలు చాంట్ చేయడం కానీ గట్టిగా మాట్లాడడం చేసుకుని తెలుసుకోవాలి. అదేవిధంగా గోరువెచ్చని నీళ్ళు, కొంత నిమ్మకాయ తేనె వేసేసేసి నీళ్ళని ప్రతి నిమిషం కూడా గుటకేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వీళ్ళలో లేట్ స్టేజ్లో ఏంటంటే డిగ్లుటేషన్ అంటే మింగడం కష్టమవుతుంది, అంచేత మింగడం అనే అలవాటుని మనం
కంటిన్యూ చేయాలన్నమాట. లేకపోతే ఏమిటంటే మింగడం లేకపోతే మనం తీసుకోలేము ఆహారం, దానివల్ల పేషెంట్లు మాల్ న్యూట్రిషన్కి గురైపోయి దాంతో వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. చాలామంది లేడీస్ ఎస్పెషల్లీ ఈ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తే వీళ్ళకి మయోసైటిస్ వస్తాయి. డాక్టర్ గారు ఎందుకో నాకు తెలియదు, నేను బరువు బాగా తగ్గిపోతున్నాను, అనుమానం వచ్చి నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను, అనుమానం వచ్చి నేను షుగర్ టెస్ట్ చేయించుకున్నాను, అన్నీ నార్మల్ కానీ ఎందుకేమో బరువు చాలా అన్యూజువల్గా తగ్గిపోతుంది, ఆకలి ఇట్లేదు, తిందామంటే కూడా నాకు మింగలేకపోతున్నాను, ఇంకొక విధమైన నాకు ఒక సైకలాజికల్గా కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను అని చెప్పి అంటుంటాను అన్నమాట. ఇటువంటి వాళ్ళలో మనం తప్పనిసరిగా మయోసైటిస్ని మనం సస్పెక్ట్ చేయాలి. ఇకపోతే స్టీరాయిడ్స్ బ్రహ్మాస్త్రం లాంటిది, అది ఎంత మంచి చేయగలదో అంత చెడు చేస్తుంది అనమాట. కానీ అదృష్టం ఏంటంటే ఈ మయోసైటిస్లో స్టీరాయిడ్స్ చాలా తక్కువ డోసులోనే ఎక్కువ రోజులు ఇవ్వాలి, కొంతమందికి 2 నెలల నుంచి 6 నెలల పాటు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. స్టీరాయిడ్స్ ఇచ్చిన అంటే పేషెంట్ చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. దాంతోపాటు కొన్ని మనకి డ్రగ్ డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ అంటుంటాం అనమాట, మన రొమటాయిడ్ ఆర్థరైటిస్లో వాడే మెథోట్రెక్సేట్ ఇటువంటి డ్రగ్స్ కొన్ని వాడడం, ఇటువంటి కొన్ని మెడిసిన్స్ ప్రత్యేకమైన మందులు వాడడం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని ఇమ్యూనోగ్లోబులిన్స్ వస్తున్నాయన్నమాట. అంటే మనం ఏం చేస్తారంటే ఒక వ్యక్తికి లోంచి యాంటీబాడీస్ తీసుకుని ఈ యాంటీబాడీస్ని మనకి ఇవ్వడం అనమాట. అంటే ఏంటంటే మనం అరువు తెచ్చుకుంటున్నాం, మన మెకానిజం అరువు, ఈ ఫైటింగ్ రెసిస్టెన్స్ మనం అరువు తెచ్చుకుంటున్నాం ఈ వ్యాధిని అరికెట్టడానికి. ఏంటంటే ఈ వ్యాధి ఏంటంటే మనలో ఉండే సైనిక వ్యవస్థ మన మీద తిరగబడుతుంది అనమాట. సో దాంతో ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడము. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఇంకా కొంచెం వెస్టర్న్ సొసైటీలో వెస్టర్న్ కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే ఈ బయోలాజిక్స్ అనే ఇంజెక్షన్ కూడా ఇస్తున్నారు. రిజల్ట్స్ అన్నీ కూడా ఇంకా పూర్తిగా రావలేదు, కానీ ఇప్పటికీ కూడా డ్రగ్ ఆఫ్ స్టీరాయిడ్స్, అదేవిధంగా డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్, మంచి ఆహారం తీసుకోవడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేస్తే వ్యాధిని తొలినాళ్ళలోనే మనం అరికట్టవచ్చు, లేదా కొంత డిసీజ్ కొంత ప్రొలాంగ్ చేయొచ్చు. ఎవరైతే వీల్ చైర్కి కన్ఫర్మ్ అయ్యారో వాళ్ళ గురించి మాత్రం ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఊపిరితిత్తుల్లో ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే హృదయంలో ఉండే కండరాల మీద, అంటే దాన్ని మయోకార్డైటిస్ అంటాం, లేదా లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి మనకు ఆస్తమా పేషెంట్లకి లేదా స్మోక్ చేసిన వాళ్ళకి ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ఏ విధంగా వస్తుందో, ఈ మయోసైటిస్ వల్ల కూడా ఈ ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ రెండు కూడా కొంచెం ప్రాణాంతకమైనవి కాబట్టి అవి రాకుండా చూసుకోవాలి. అవసరమైతే కార్డియాలజిస్టు, ఫ్యూజియో, అదేవిధంగా పల్మనాలజిస్టు ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమంత అభిమానులకు చెప్పేది ఏంటంటే మీ వరి అవ్వక్కర్లేదు, షీ షుడ్ రికవర్ వెల్, అండ్ ఈ వ్యాధి గురించి పెద్ద పెద్ద అపోహలు పెట్టుకోవద్దు. అమెరికా మొత్తం పాపులేషన్లో 1600 మంది నుంచి 3200 మంది మాత్రమే ఈ వ్యాధిని పడుతూ ఉంటారు. అంటే ఎంత నెగ్లిజిబుల్ డిసీజ్లో చూసుకోండి అంతే. దీన్ని భూతద్దంలో చూసి కంగారు పడిపోయి నానా హైరాణ పడద్దు. షీ విల్ రికవర్ ఫాస్ట్. అండ్ విష్ సమంత గారు ఎస్పీడీ రికవరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గైస్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.